ఒక 10 లక్షలు పెట్టి బిజినెస్ చేస్తే నేను 1 లక్ష రూపాయలు సంపాదించడం కష్టం, కానీ 1 రూపాయి పెట్టుబడి పెట్టకుండా నెలకు 1 లక్ష రూపాయలు ఎట్లా సంపాదిస్తావు, ఎట్లా పాసిబుల్ అవుతుంది అని. అప్పుడు ఆయన చెప్పినాడు ఏదో, కానీ నాకు అర్థం కాలేదు. నేను అర్థం చేసుకోలేదు, ఎందుకు అర్థం కాదు కానీ నేను అర్థం చేసుకోలేదు. నేను ఇంట్రెస్ట్ లేకున్నా, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చేయలేనని చెప్పాను. ఒక 8 మంత్స్ తర్వాత నాకు ఒక 3-4 మంత్స్ తర్వాత ఫోన్ చేస్తుంటే నాకు బాగా ఇరిటేట్ అనిపించేది. అరే ఏంది నేను ఇన్నిసార్లు చేస్తున్నాడు, వాట్సాప్ నిండా బొమ్మలు పంపిస్తున్నాడు, ఈ వద్దు ఈ లొల్లి అని చెప్పేసి ఆయన బ్లాక్ లిస్ట్లో పెట్టేసిన 4 మంత్స్ తర్వాత. ఒక 2 మంత్స్ తర్వాత నేను 2-వీలర్ పైన వెళ్తుంటే నా మొబైల్ నా పాకెట్లోంచే కింద పడి పగిలిపోయినది, మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఫోన్. ఒక 1 వీక్ ఫోన్ లేకుండా ఉండాలని ట్రై చేసిన కానీ కాలేదు నా వల్ల. ఈరోజు చాలామంది ఇక్కడ ఎంతమంది వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు, ఒక్కసారి రేజ్ హ్యాండ్ ఉన్నారు కదా. మీ వైఫ్ మీ హస్బెండ్ లేకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది, కానీ ఫోన్ అయితే ఉండాలా, అది పెద్ద జబ్బులింది వాస్తవం చెప్పాలంటే. సో అప్పుడు డబ్బులు కూడా లేకుండే కాబట్టి మా బ్రదర్ నాకు ఫోన్ ఇచ్చినారు, సో ఆ ఫోన్ వాడుకునేవాడిని. ఆ సిమ్ అందులో ఇన్స్టాల్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చిన మెసేజ్ మళ్ళీ నాకు ఈ బిజినెస్ చూపించిన అనేది వచ్చింది. అందులో 42,000 రూపీస్ చెక్ కనిపించింది. అప్పుడు నేను ఒకసారి ఓపెన్ చేసి చూశాను, అందులో అరే 42,000 రావడం ఏంది 6-7 మంత్స్లో, ఇతను ఏదో ఫ్రాడ్ చేస్తుడు. వెంటనే ఫోన్ కొట్టినా, ఇంకా నా నువ్వు మారవా అని ఫోన్ కొట్టాగానే ఏమైందండి అంటాడు ఆయన, 42,000 నిజంగా వచ్చినాయి అది చెప్పు నీకు అని చెప్పిన. నేను కూడా ఇందాక మెసేజ్ పెట్టినా లెక్క. సో అడిగితే ఆయన చెప్పిండు, అరే ఇంకా మీరు నన్ను నమ్మట్లేదా, సరే మా ఇంటికి రండి టీ తాగుతో మాట్లాడుకుందాం, మీకు చెక్కులు నేను చూపిస్తాను, స్టేట్మెంట్ చూపిస్తాను అని. సో నేను ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాను. 8 మంత్స్ తర్వాత ఈ బిజినెస్ అవకాశం తెలుసుకున్నాను, బిజినెస్లో లాగిన్ అయినాను. నా 1 మంత్ చెక్ ఎంతో తెలుసా 164 రూపీస్. 164 రూపీస్ నేను జస్ట్ ప్రోడక్ట్స్ కొనుక్కున్నందుకు వచ్చింది అది. సో అప్పుడు నేను ఆ 164 రూపీస్ తీసుకెళ్ళి స్టేటస్లో పెట్టుకున్నాను. ఇంకా నా సామాన్యంగా చుట్టాలు మొత్తం మనమడే పడతారు అప్పుడు, ఓడోడు నువ్వు కారు కొంటావు అంటాడు, నువ్వు బండే కొంటావు అంటాడు, నువ్వు ఏమనకపోతే హెలికాప్టర్ కూడా కొనేస్తావు అంటాడు. లాస్ట్ కిందాక ఎవరో చెప్తున్నారు కదా 4 రూపాయలు మిగులుతాయి దవా తీయమని సంజు చెప్పినారు. సో అదే పరిస్థితి అయింది మాది, మాదైనాకనే సంజుకి అయింది. సో ఒక్క బిజినెస్లో లేడు, కానీ కామెంట్స్ మాత్రం విపరీతమైన కామెంట్స్. తర్వాత నాకు అనిపించింది ఎంత పొరపాటు చేసినా ఈ చెక్ వాట్సాప్లో పెట్టకపోతే బాగుండి అనిపించింది. కానీ అరే వీళ్ళకి ఎట్లా భయపడతా, నేను పని చేసేవాడిని నేను, అమౌంట్ సంపాదించేవాడిని నేను, వీళ్ళకి ఎందుకు భయపడతా అని చెప్పేసి నేను వెళ్ళిపోయి నెక్స్ట్ మంత్ మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టినాను. 2nd మంత్ నా ఇన్కమ్ 5-12 రూపీస్. 1st మంత్లో అందరూ ఈ కామెంట్లు చేసిన వాళ్ళందరూ 2nd మంత్ విషయానికి వచ్చేవరకే సప్పట్లు థమ్స్అప్లు పెట్టినారు. నెల మంత్ చేంజ్ అయింది కదా, ఓ క్లాస్ వచ్చినాయి, థమ్స్అప్లు వచ్చినాయి చాలామంది, ఓ గుడ్ గుడ్ అని. తర్వాత ఇంకా కొంచెం కష్టపడినాను, ఇంకా కొంచెం కష్టపడడం జరిగింది. 3rd మంత్లో తీసుకుంటే నా ఇన్కమ్ 17,900 రూపీస్ వచ్చింది. 17,900. సో అప్పటి వరకు ఈ సప్పట్లు ఈ థమ్స్అప్లు ఇవన్నీ చూశాను కదా, మరి 3rd మంత్ ఏమైనా జరుగుతుందేమో అని మళ్ళీ స్టేటస్ పెట్టడం మొదలుపెట్టిన, ఒక్కడు రిప్లై చేయలే. అప్పుడు అర్థమైంది చుట్టాలు ఎవడో మనోడెవడో. మీ చుట్టాలు ఎవరు బిజినెస్లో లేకపోతే మీరు చాలా సూపర్గా బిజినెస్ అవుతుంది. ఒకవేళ వచ్చిరు సంతోషం, లేదు చుట్టాలు వస్తే మన బిజినెస్ పెరుగుతుంది అంటే 100% మన బిజినెస్ పెరగదు. కిరాణా షాప్ నడవాలంటే ఎవరు కావాలి, కస్టమర్స్ కావాలా. మన అదే ఒకవేళ కూరగాయల షాప్ నడవాలంటే, బస్సు నడవాలంటే, విమానాలు నడవాలంటే, మరి వెస్టీజ్ నడవాలంటే, మరి చుట్టాలకి ఎందుకు చెప్తున్నారు మీరు పోయి? చుట్టాలు కస్టమర్ ఎట్ అవుతారు మేడం, చుట్టాలు వచ్చినారంటే సున్న మెటీరియల్ పోతారు. ఇప్పుడు మీరు కిరాణా షాప్ పెట్టారు అనుకుందాం ఎగ్జాంపుల్, మేడం మీ పేరు మేడం? ధనలక్ష్మి గారు, ఎన్ లక్ష్మి, మొత్తం మీద లక్ష్మి, ఓకే. సో లక్ష్మి గారు